హాయ్ అండి. హాయ్. మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేశారు? నేను టేస్ట్ చేయలే, చాలా ఉన్నాయి. కుమారే అంటే కుమారే అంటే రోజు వస్తూనే ఉంటా, పిచ్చా ట్రాఫిక్ జాము. మీరు ఇంకోటి ఏంటంటే సామాన్యుల గురించి చూపించారు ఎంతసేపు. కుమారే అంటే కుమారే అంటే 200 300 పెట్టి సామాన్యుడు తిట్టాడా? ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినాయి, మా ఆటోలు నడుస్తలేవు, దీని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఎంతసేపు కుమారే అంటే ఉల్లిగడ్డ వేసిందా, కుమారెడ్డి అల్మల్ గడ్డ వేసిందా, మసాలాలు వేసిందా, కరివేపాకు వేసిందా, ఇదా మీరు చెప్పేది? సామాన్యుల గురించి అడగండి, ఎంతసేపు మీరు ఇదే కంటిన్యూ చేస్తారా? మా గురించి అడగండి. పొద్దున్న నుంచి ఆటో తీస్తే అసలు ఇంతవరకు కూడా ఒక 200 300 కూడా చేయలేని పరిస్థితి. మేము ఎక్కడ తినాలి? ఇదే సామాన్యుల మీద అడగరు మీరు? ఎంతసేపు ఇదే అడుగుతారు? నేను ప్రత్యేకంగా ప్యాసింజర్ ఇక్కడ తీసుకొచ్చిన, తీసుకొచ్చి అక్కడ ఆగి మరీ వచ్చిన, మీరు ఉన్నారని అడుగుదామని ఎప్పటి నుంచో అడుగుతున్నా. కానీ కంపల్సరీ ఇది ఏం చేయాలా? ఆటో డ్రైవర్ బతకలేని పరిస్థితి ఉంది, ఫ్రీ బస్సులు అయినాయి, దీని గురించి స్పందించండి. 24 గంటలు ఇదే నువ్వు చూపిస్తారా మీరు? చెప్పండి, మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఓ అంటే నేనేం చెప్పాలి? మా సామాన్యుల గురించి బతుకు తెరువు లేదు, ఎట్లా పోతున్నారు, ఏంది ఆటో డ్రైవర్ పరిస్థితి, ఏంది ఎన్నడైనా చూపించారా మీరు? నేను కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తనే, కాకపోతే ఆటో తోలుతున్నా, పరిస్థితి ఏముందో నాకు తెలుసు. కానీ ఎంతసేపు ఫుడ్డు ఇక్కడ ఏం నడుస్తుంది, మసాలాలు వేసారా, ఈ కొత్తిమీర వేసారా, ఇవేనా? సామాన్యుల గురించి స్పందించండి. రండి రోడ్డు మీద, రండి ఆటో స్టాండ్ల దగ్గరికి రండి. ఎలా ఉందో పరిస్థితి? ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, అట్లాంటిది మీరు చూపించారు, ఇట్లాంటివి చూపిస్తారు మీరు? చెప్తున్నా కదా నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను. నేను సామాన్యమైన ప్రజలు పూట రెక్క ఆడితే డొక్క ఆడదు మాకు, రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది మాకు. అలాంటిది మీరు చూపించారు ఎంతసేపు? కుమారాంటీ కుమారాంటీ ఇదే చూపించుకుంటా పోతారా? నేను రెగ్యులర్గా చూస్తున్నా యూట్యూబ్లో, కనీసం ఒక ఆటో డ్రైవర్ చనిపోతున్నారు. ఫ్రీ బస్సులు పెట్టినాక 400 300 కూడా చేయలేని పరిస్థితి అయింది. అలాంటివి చూపించారు. మొన్న ఆటో డ్రైవర్ ఏడా ప్రగతి భవన్ కాడ సూసైడ్ చేసుకోవడానికి అటాక్ చేస్తే ఆటో అంటిపెట్టుకుండు, పొద్దున్నీ గిరాకులు లేక ఎటు పోవాలి? అది చూపించారు. ఎంతసేపు ఇదే చూపిస్తారా? కంటిన్యూ ఇదే చూపిస్తారా? సామాన్యుల గురించి కూడా ఆలోచించండి. యూట్యూబ్ ఛానల్ అంటే ఎన్నో వచ్చినాయి ఛానల్స్, ఆటీవీ ఈటీవీ మా టీవీ సుమన్ టీవీ ఇంకా ఎన్నో వచ్చినాయి. కానీ సామాన్యుల గురించి అడగండి అన్నయ్య. మీరు సామాన్యుల గురించి ఒకసారి రండి, ప్రతి ఆటో స్టాండ్ల దగ్గర రండి. బతుకు తెరువు కరువు అయిపోయింది, బతుకు తెరువు లేకుండా అయిపోయింది. పొద్దున్నీ పొద్దున బయలుదేరితే సాయంత్రానికి వచ్చేవారు కూడా 500 కూడా చేయలేని పరిస్థితి ఉంది. 500 ఏం చేయని పరిస్థితి? ఆకలి ఈడికి వస్తే 250 పెట్టి ఆటో డ్రైవర్ తింటాడా? తింటాడా? తినలేరు. మరి మీరు ఎంతసేపు ఇదే చూపిస్తారా? మాలాంటి వాళ్ళని చూపించారా మీరు? మాలాంటి బతుకు తెరువు ఎట్లా ఏం నడుస్తుంది ఏంది అది చూపించారా మీరు? కానీ ఇక్కడ అంత రేట్లు ఉన్నా కూడా జనాలు మరి 250 300 అంటే పెడితే తింటారు. జనాలు అంటే వాళ్ళు 100,000 సంపాదిస్తాడు, తింటాడు రోజు 400 500 సంపాదన లేనోడు. ఆకలి అయితే ఎక్కడ తినాలి? పక్కన 60 రూపాయలు భోజనం ఉంది, ఇక్కడ 250 పెట్టి తింటానా నేను? అంతకుముందు ఎంత ఉండేది ఏడా? నేను మీ దగ్గర తినలే ఎప్పుడు చూడు. మీరు హైలైట్ చేసిర్రు, మమ్మల్ని హైలైట్ చేయరు. ఎందుకంటే మా బతుకు తెరువులు చూపించరు, ఎందుకంటే ఎంతసేపు హైలైటే చేస్తారు. ఇది నేను మరీ బండి దిగొచ్చి మాట్లాడుతున్నా. నేను ఎప్పటి నుంచో అడుగుదామని అనుకున్నా, ఎంతసేపు మమ్మల్ని హైలైట్ చేయండి, మా బతుకు తెరువు హైలైట్ చేయండి. పొద్దున 8 గంటలకు 7 గంటలకు బయలుదేరి వస్తే సాయంత్రం వరకు కూడా 500 రూపాయలు కూడా సంపాదన లేనటువంటి ఆటో డ్రైవర్ ఆత్మహత్యలకు బలైపోతున్నారు. మమ్మల్ని ఎందుకు చూపారు మీరు? మరి మీ యూనియన్ వర్గాలంతా కలిసి కంప్లైంట్ ఇస్తే మీ గురించి కూడా ఆలోచిస్తారు? ఏం ఆలోచించారండి? ఏమి ఆలోచన ఏం లేదు. ఈరోజు రేపు, ఈరోజు రేపు ఆత్మహత్యలు తప్ప ఇంకేం లేదు. మరి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీ ఆటో వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అని ఏ రోజు కూడా మీ యూనియన్ వర్గాల్లో మీరు చర్చించుకోలేదా దీనికోసం? చర్చించిర్రు, అన్నీ అయిపోయినాయి. ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తా అన్నారు, అది వర్కౌట్ కాదు. దయచేసి ఫ్రీ బస్సులు బంద్ చేస్తే మాలాంటి వాళ్ళు సామాన్యులు బతుకుతారు. కానీ మీరు ఎంతసేపు మాలాంటి వాళ్ళ గురించి చూపించండి. ఎంతసేపు ఇక్కడ ఫుడ్ బాగుందా, చికెన్ బాగుందా, బోటీ బాగుందా, అది కాదు. మా కడుపు తిప్పలు కడుపు కొత్త ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నా నేను. మీరు ఒక్కసారి ఆలోచించండి మేడం. మీరు దయచేసి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా సరే ఒక్కసారి ఆటో డ్రైవర్ గురించి ఆలోచన. ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్ గురించి మాట్లాడిన వ్యక్తి లేడండి, మాట్లాడిన వ్యక్తి లేడు. ఈరోజు నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నాకు కడుపు కాలింది, ఈరోజు నాకు కడుపు కాలింది, నా బాధ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈరోజు. మా గురించి రండి, మా ఆటో స్టాండ్ల దగ్గర రండి, రోడ్డు మీద ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఆటో వాళ్ళు
వాళ్ళు పూట గడుపుకోలేని స్థితిలో ఉన్నారు ఈ ఫ్రీ బస్సుల కారణంగా. సో ఫ్రీ బస్సులు పెట్టడం అనేది మంచిదే, కానీ ఫ్రీ బస్సు వల్ల అవతల వాళ్ళకి కూడా నష్టం జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అంటే ఉంది. సో ఇది గవర్నమెంట్కి కూడా సంబంధించిందే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం దీని మీద ఆలోచించుకొని దీని గురించి చర్చించి వీళ్ళకి తగిన ఇంకోటి ఇది కట్ చేయదు మీరు, ఇది కంటిన్యూ ఉండాలి. నేను మాట్లాడేది రావాలా రేపు, ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ ప్రతి లీడర్ దగ్గరికి ప్రతి నాయకుని దగ్గరికి ప్రతిపక్షం కానీ ఉన్న ప్రభుత్వం కానీ ఏదైనా సరే తక్షణమే మా ఆటో డ్రైవర్ల మీద స్పందిస్తే మేము కాసో కూసో బాగుపడతాం, కాసో కూసో 10 రూపాయలు సంపాదించుకుంటాం. భార్య పిల్లలను రోడ్డు మీద పడ్డారు, ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. నేను ఈరోజు పొద్దున బయలుదేరితే ఈరోజు వరకు కూడా ఎదుగుడండి 100 రూపాయలు 140 రూపాయలు చేసిన ఇయో పొద్దున పొద్దున 8 గంటలకు బయలుదేరితే 140 రూపాయలు చేసిన. ఇప్పుడు టిఫిన్ తేలే ఆకలి అవుతుంది, ఇవి పెట్టి 60 రూపాయలు భోజనానికి పోతాయి, భోజనానికి పోతే 60 రూపాయలు మిగిలించుకొని పోవాలి నేను. అలాంటి పరిస్థితి అయింది. దయచేసి ఆటో డ్రైవర్ల గురించి మీరు కూడా రావాలి, ప్రతి స్టాండ్ దగ్గర రావాలి, వాళ్ళ బాధలు ఏమున్నాయో అది కూడా చూడాలి మీరు. ఇది కూడా ఇప్పుడు ఎట్లా అక్కడ ఎట్లా దోసుకుంటారు, మా గురించి కూడా బాధ చెప్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. మా గురించి ఎంతవరకు పోలే పైదాకా పోవట్లేదు, మా ఆటో డ్రైవర్ పోవట్లేదు, మీ ఛానల్స్ వాళ్ళు ఎంతసేపు మామూలు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారని మా ఆటో డ్రైవర్ దగ్గరకు వచ్చి ఎన్నడూ కూడా అడగలేదు మా బాధలు ఏమున్నాయి ఏముందని. రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి అయింది, ఆటో డ్రైవర్ చనిపోయే పరిస్థితులు వచ్చినాయి, భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించాలి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నా, ఇది సీఎం వరకు కూడా చేరే వరకు కూడా మీరందరూ షేర్ చేయాలి, అక్కడ దాకా తీసుకెళ్ళాలి. నేను మాట్లాడిన ఈ బాధ ప్రతి ఆటో పౌరుడిది, ప్రతి ఆటో వాడిది ఈ బాధ, ఈ కడుపు కోత మీరు అర్థం చేసుకోండి మేడం. దయచేసి ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించాలి మీరు. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటనుకుంటున్నారు మీరు? ఈ సమస్యకు పరిష్కారం ఏముంది అంటే ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకు, వయోవృద్ధులకు, ఇలాంటి వాళ్ళకు ఫ్రీ పెట్టండి. వయోవృద్ధులకు చదువుకునే పిల్లలకు ఇలాంటి వాళ్ళకు ఫ్రీ పెట్టండి. ఎంతసేపు ప్రతి ఒక్కరికి అవసరం లేకున్నా కానీ వెళ్తున్నారు బస్సులలో, అవసరం లేకున్నా కానీ ఆధార్ కార్డు చూపించి వెళ్తున్నారు. ఈరోజు మరి ఎక్కడ పోవాలి ఆటో డ్రైవర్, ఎక్కడ పోవాలి, ఎటు పోయినా ఖాళీ వచ్చి మీరు చూడండి రండి, ఎన్ని ఏ ఆటో వెళ్ళినా ఖాళీ పోతుంది, ఏ ఆటో అయినా ఖాళీ పోతుంది. మరి ఏంది పరిస్థితి, ఏంది మా పరిస్థితి, ఏంది చెప్పండి మీరు, ఎక్కడ పోవాలి మేము, ఎటు పోవాలి. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు కూడా రండి, ప్రతి ఆటో స్టాండ్ దగ్గర రండి, మీరు అడగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. చనిపోతురు ఊరేసుకొని మొన్న అత్తాపూర్లో ఒక ఆయన, నాచారంలో ఒక ఆయన, ప్రగతి భవన్ కాడ ఆటోని అంటిపెట్టుకునేవాడు, పొద్దున్న నుంచి గిరాక్ చేయలేక ఆటో అంటిపెట్టుకుని ఏం చేయాలో అర్థం కాక. మరి ఫ్రీ బస్సులు పెట్టిన కారణంగా ఆటో వాళ్ళు కూడా రేట్లు బాగా పెంచేశారు, అందుకని ఆటోల్లో ఎవరూ ప్రయాణించట్లేదు అని అంటున్నారు. మరి దీని వెనక మేడం మేము షేర్, ఒక మనిషికి 10 రూపాయలు ఇస్తారు, నలుగురిని ఎక్కిస్తే 40 రూపాయలు వస్తాయి. రేట్లు ఎక్కడ పెంచాము మీరు చెప్పండి, మీరు రేట్లు ఎక్కడ పెంచాము మీరు చెప్పండి నాకు. రండి మీరు, షేరింగ్ మేము నడిపేది షేరింగ్ ఫ్రీ బస్సులు పెట్టారు, ఇంకెక్కడ రేట్లు పెంచుతాం మేము, మా అవకాశం ఇచ్చిరా, రేట్లు పెంచే అవకాశం ఇచ్చిరా, ఏడుంది అవకాశం, అదే 10 రూపాయలు. ఊబర్లు ఇవన్నిటిలోని మరి ఆటో వాళ్ళు ఊబర్ ఓలా ర్యాపిడో నిలువు దోపిడి, అవి నిలువు దోపిడి, అవి వచ్చినాక నుంచి నిలువు దోపిడి ఎక్కువ. వాడు 100 రూపాయలు 80 రూపాయలు చూపిస్తాడు, 40 వాడు తీసుకుంటాడు, 40 మాకు ఇస్తాడు, ఆ 40లో డీజిల్ ఏం పోయాలి మేము, పైసలు ఇంటికి ఏం తీసుకెళ్ళాలి. మరి అలా సగం ఇవ్వడం వల్ల మీకు లాభం లేదు కాబట్టి మరి ఎందుకని ఆటో వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు బంద్ చేయాలా? దయచేసి ఫ్రీ బస్సులు వయోవృద్ధులకు చదువుకునే పిల్లలకు పెట్టండి, కానీ ఆటో డ్రైవర్ల తోటి చిలగాటాలు వద్దు, దయచేసి చెప్తున్నాను. మీ మీడియా ద్వారా కానీ మీ యూట్యూబ్ ఛానల్లో దయచేసి చెప్తున్నా, మా గురించి ఆలోచించి మా గురించి చూపించండి మీరు. రేపు ప్రత్యేకంగా సీఎం గారు దిగి రాకపోతే చూడండి మీరు, ఇది నేను చెప్పేది.